Hi guys, welcome to VenkatMyDTechs YouTube channel. Last video మనం part 3 లో equilibrium of forces of body మీద మనం క్లాసెస్ అనేవి చెప్పుకున్నాం కదా. ఈ రోజు వచ్చేసి మనం momentum of force, parallel force and couples ఈ 3 టాపిక్స్ మీద మనం బేసిక్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓకే ముందుగా మొమెంటం ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్. మొమెంటం ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఎ ఫోర్స్ ఆన్ ది బాడీ ఆన్ విచ్ ఇట్ ఈస్ యాక్ట్స్. అంటే చూడండి, ఇట్ ఈస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఎ ఫోర్స్ ఆన్ ది బాడీ ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. అంటే ఏదైనా ఒక ఫోర్స్ అనేది మనకి బాడీ మీద యాక్ట్ అయినప్పుడు, ఇప్పుడు మనకి సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాం. సో దీన్ని నేను ఒక బార్ తీసుకున్నా, ఒక షాఫ్ట్ అనేది తీసుకున్నా, ఓకేనా. ఈ యొక్క పాయింట్ మనం జీరో అనేది తీసుకున్నాం. అంటే ఏదైనా ఒక బాడీ మీద ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఒక బాడీ మీద మనకి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ రొటేషన్ మోషన్, సో రోటరీ మోషన్ కింద కన్వర్ట్ అయితే దాన్నే మనం మొమెంటం ఆఫ్ ఫోర్స్ అంటాం. అయితే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, మ్యాథమెటికల్గా మనం ది ఒక బార్ అనేది తీసుకున్నాం, ఒక షాఫ్ట్ అనేది. సో ఇది పాయింట్. సో ఈ యొక్క ఫోర్స్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను పి, అప్పుడు ఏమవుతుంది, టర్నింగ్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మొత్తం అంతే కదా. ఒక షాఫ్ట్ దగ్గర మనం ఇలా తిప్పాము అంటే ఈ యొక్క టర్నింగ్ మూమెంట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వరకు మనకి ఓ పాయింట్ వరకు మనకి మూమెంట్ ఉంటుందా లేదా. సో అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్. అంటే చూడండి, అంటే ఈక్వల్ మొమెంటం ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫోర్స్ అండ్ ది పర్పెండిక్యులర్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. అంటే ఒక ఫోర్స్ అనేది ఈక్వల్గా మొత్తం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మొత్తం కూడా మనకి ఈక్వల్గా మనకి ట్రాన్స్మిట్ అనేది అవుతుంది అని అన్నాడు. అంటే దీని యొక్క ఫార్ములా ఎలా వస్తుందంటే, మనకు ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ మనం ఏమన్నాడు, ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే మనం దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్ అని తీసుకుందాం. సో ఫార్ములా ఏమవుతుంది, పి ఇంటూ ఎల్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే యూనిట్ ఆఫ్ మొమెంటం డిపెండ్స్ అపాన్ ది యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్. ఓకేనా, దీని యొక్క యూనిట్స్ అంటే మొమెంటం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి యూనిట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ మీద మనకి దీని యొక్క ఫోర్స్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అయితే దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మనం దీన్ని కూడా మనం న్యూటన్ మీటర్ అని కూడా చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ ఫోర్స్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం న్యూటన్ మనం దీన్ని ఫోర్స్ న్యూటన్ తీసుకుంటాం. అలాగే న్యూటన్ ఫోర్స్ న్యూటన్ తీసుకుంటాం. అయితే మీటర్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ కదా మొమెంటం ఆఫ్ ఫోర్స్. సో పర్పెండికులర్ డిస్టెన్స్, సో డిస్టెన్స్ మనకి మనకి యూనిట్స్ వచ్చి మీటర్. సో పర్పెండికులర్ డిస్టెన్స్, సో న్యూటన్ మీటర్. ఓకేనా, ఫోర్స్ అంటే మనకి న్యూటన్, అలాగే లెంత్ డిస్టెన్స్ అంటే మనకి మీటర్. సో యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్ మీటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి మొమెంటం ఆఫ్ ఫోర్స్. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పార్లల్ ఫోర్సెస్. పార్లల్ ఫోర్సెస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బాడీ మీద ఉంది. సో ఇది ఒక బాడీ, ఓకేనా, ఒక బాడీ మీద లైన్, ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ పార్లల్ టు ఈచ్ అదర్. అంటే ఏంటంటే ద ఫోర్సెస్ హూస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ పార్లల్ టు ఈచ్ అదర్ ఆర్ సెడ్ టు బి పార్లల్ ఫోర్సెస్. అంటే ఎక్కడైతే ఫోర్సెస్ అనేవి పార్లల్గా వెళ్తాయో సో దాన్ని మనం పార్లల్ ఆఫ్ ఫోర్సెస్ అని అంటాం. అలాగే ఇదే కాదు, సపోజ్ ఈ యొక్క పార్లల్ ఫోర్సెస్, సో ఇలా లైన్గా వెళ్తుంది. సో ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా వెళ్తే దాని పార్లల్ ఆఫ్ ఫోర్సెస్. అలాగే ఫోర్సెస్ అన్ని ఈ ఒక ఫోర్స్ ఇలా వెళ్ళి ఒక ఫోర్స్ ఇలా వెళ్తే దీన్ని అన్లైక్ పార్లల్ ఫోర్సెస్ అని అంటాం. ఓకేనా, ఇది మనకి కాన్సెప్ట్ అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇది బాడీ, సో ఇది ఒక లైన్, ఇది ఒక ఇమాజినరీ లైన్ అనుకుందాం. మనకి ఈ యొక్క ఫోర్స్ అనేది F1, ఈ యొక్క ఫోర్స్ అనేది F2. సో మనకి సెంటర్లో బ్యాలెన్స్ ఫోర్స్ అనేది రిజల్టెంట్, సో రిప్లేస్ టు అదర్ ఫోర్సెస్. సో ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి పార్లల్ ఫోర్స్ అనేది అవుతుంది. అదే మనకి ఇంకో బాడీ మీద ఇది ఇమాజినరీ లైన్, ఇది F1 అయ్యి F2 అనేది ఇటువైపు ఉండి రిజల్టెంట్ ఇది ఉంటే, సో ఇదేమవుతుంది, ఫోర్సెస్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. సో అర్థమైన ఫోర్సెస్ అనేవి మనకి ఆపోజిట్గా వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి మనకి అన్లైక్ పార్లల్ ఫోర్సెస్ అనేవి అవుతుంటాయి. సో ఓకేనా, ఒకే లైన్ మీద సమానంగా అన్ని ఫోర్సెస్ అనేవి ఒకే ప్లేన్ మీద, అదే ఒకే పాత్ మీద, లేదా ఒకే బాడీ నుంచి సేమ్ ఫోర్స్ అన్ని ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ట్రాన్స్మిట్ అనేది అవుతుందో దాన్ని పార్లల్ ఫోర్స్ అంటాం. అలాగే మనకి ఒక్కొక్క ఫోర్స్ ఒక్కో డైరెక్షన్లో మనకి ఆపోజిట్గా వెళ్తుంటే దాన్ని మనం అన్లైక్ ఫోర్సెస్ అని అంటాం. ఓకేనా,
నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం కపుల్ అనే డైరెక్షన్ కపుల్ గురించి మనం చెప్పుకుందాం. అసలు కపుల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. అంటే ద టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కపుల్. ద టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? అంటే ఏదైనా ఒక బాడీ మీద రెండు ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే సేమ్ ఫోర్సెస్ కాకపోతే మనకి ఏంటంటే లైన్ ఒకే లైన్ మీద డిఫరెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఒకటి పైనుంచి కానీ ఒకటి కింద నుంచి కానీ ఒకటి ఆపోజిట్గా ఒకటి మనకి ఒక డైరెక్షన్ నుంచి వస్తే ఇంకో ఫోర్స్ అనేది ఇంకో డైరెక్షన్ నుంచి మనకి ఒక బాడీ మీద ఈక్వల్ ఫోర్సెస్తో మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి కపుల్ అంటారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మనం ఒక షాఫ్ట్ అనేది తీసుకుందాం. సో దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి మనం ఎక్స్ అనేది తీసుకున్నామే అనుకోండి. సో ఈ యొక్క పాయింట్ దగ్గర నేను ఒక ఫోర్స్ అనేది ఉపయోగించాను. సో ఈ యొక్క ఫోర్స్ అనేది నేను ఇంకోటి కూడా మనకి ఉపయోగించాను. సో ఇది పీ వన్, ఇది పీ టూ. సో ఈ టూ ఫోర్సెస్ అనేవి ఒకటి ఏమించి ఈ పాయింట్ దగ్గర అప్వర్డ్ నుంచి ఒకటి ఈ పాయింట్ దగ్గర నేను డౌన్వర్డ్ నుంచి ఒక ఫోర్సెస్ అనేవి ఒక షాఫ్ట్కి అప్లై చేశాను. సో ఇలాగ అప్లై చేయడం వల్ల ఫోర్స్కి ఏమవుతుంది అంటే ఒక వైపు నుంచి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా వస్తుంది, ఇంకో వైపు నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనకి అంటే ఒక వైపు నుంచి చూస్తే ఓకేనా, అంటే షాఫ్ట్ అనేది మనకి ఓవరాల్గా రొటేషన్ అనేది అవుతుంది. ఓకేనా? రొటేషన్ అనేది అవుతుంది. కానీ ఈ యొక్క కపుల్ ఆఫ్ మూమెంట్లోనే మనకి షాఫ్ట్ అనేది ట్రాన్స్లేషన్ మోషన్ అనేది మనకి అవ్వదు. ఓకేనా? కపుల్ ఆఫ్ మూమెంట్ ఒక బాడీ మీద ఒక పాయింట్ నుంచి ఒక ఫోర్స్, ఒక పాయింట్ నుంచి ఇంకో ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మనకి షాఫ్ట్ అనేది రోటరీ మోషన్గా కన్వర్ట్ అవుతుంది, తప్పించి ట్రాన్స్లేటర్ మోషన్ అనేది మనకి మనకి అవ్వదు. సో దీని కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పీ ఇంటూ ఎక్స్ అనేది తీసుకున్నాం, ఈక్వల్ ఫోర్సెస్. సో దీని కూడా ఫామ్లో వచ్చేసి మనం పీ అండి, ఎందుకంటే ఫోర్స్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇలా అవుతుందంటే ఏంటి, మనం ఆల్రెడీ ముందులో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనం? మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్లోని ద ఈ మొమెంటమ్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒకే పాయింట్ అనమాట. చూడు, ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఈ యొక్క ఫోర్స్ అనేది మొత్తం షాఫ్ట్ మొత్తం ట్రాన్స్మిట్ అనేది అవుతుంది, అలాగే ఈ ఫోర్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా? ఇలాగ మనకి ఫోర్సెస్ అనేవి కూడా మనకి ఈక్వల్గా మొత్తం డిస్టెన్స్ మొత్తం ట్రాన్స్మిట్ అనేవి అవుతున్నాయి. ఓకేనా? అందుకు మనకి పీ ఇంటూ ఎక్స్. సో దీని యొక్క మనకి న్యూటన్స్ మనం యూనిట్స్ కూడా న్యూటన్ మీటర్లోనే కపుల్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా? ఇది మనం కపుల్ అంటాం. అయితే ఫ్రెండ్స్ మీకు చిన్న టాపిక్ ఇందులోని మనకి ఇక్కడ చూడండి, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ చెప్పుకున్నాం కదా, ఇందులో మనకి బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అలాగే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మనకి మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక షాఫ్ట్ అనేది ఉంది. సో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందన్నాం కదా, అంటే ఫోర్స్ అనేది మనకి పైనుంచి కానీ మనకి యాక్ట్ అయినప్పుడు దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్గా తీసుకుంటాం. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ సైన్ వాల్యూ పాజిటివ్లో తీసుకుంటాం. అలాగే ఒక షాఫ్ట్ మీద ఇన్వర్డ్ అంటే కింద నుంచి అప్వర్డ్ ఇది డౌన్వర్డ్, సో ఇది మనకి అప్వర్డ్ ఇది మనకి డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ నుంచి ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మనకి ఇది వచ్చేసి మనం యాంటీ క్లాక్ వైజ్గా మనం తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్గా మనం వాల్యూ అనేది తీసుకుందాం. సో దీని యొక్క వాల్యూ సైన్ వచ్చేసి నెగిటివ్. ఓకేనా ఫ్రెండ్స్? మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్లో మనకి ఈ విధంగా అప్వర్డ్ నుంచి ఫోర్స్ వస్తే క్లాక్ వైజ్, డౌన్వర్డ్ నుంచి ఫోర్స్ వస్తే మనం యాంటీ క్లాక్ వైజ్ కింద మనం తీసుకుందాం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లోని మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ చేస్తుంటేనే నాకు నెక్స్ట్ వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.